కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములు వారు భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు. ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. తేత్రాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా శేషుడు అవతరించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరుల్లో ఇతడు ఆజ్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తలకి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపే పరమపదం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు చాలా గొప్పగా జరిగాయి. శ్రీ భద్రాద్రి రామాలయంలో, ఇందిరానగర్లో వెలసినటువంటి ఈ రామాలయంలో చాలా విశేషమైన పూజలు చేశారు ఈరోజు. మరి రేపు కూడాక ఇక్కడ దశమి నాడు కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. కడప ప్రజల గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ శ్రీరామనవమి జరగడం చాలా ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నాం. భద్రాద్రి రామయ్య ఇక్కడ కొలువైనట్టు మేమందరం భావిస్తున్నాం. రేపు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అమ్మవారికి. రేపు అందరూ ఆహ్వానితులు, అందరూ వచ్చి ఆనందంగా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.